మైదీపట్నం నుంచి వచ్చింది. మీ పేరు? అమిత. అవునండి. అమ్మవారిని నమ్ముతారా? బాగా నమ్ముతాం. అందుకు ఇయర్లీ లైక్ ఫ్రమ్ 20 ఇయర్స్ ఆన్వర్డ్స్ విల్ కమ్ ఎవ్రీ ఇయర్. 20 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం, వెళ్తుంటాం, ఒడిబియ్యం వేస్తుంటాం. మధ్యలో ఇంకా మనది ఇంకా ఏదైనా ఉంటే నవరాత్రిలో కాకుండా వేరే టైంలో కూడా వేస్తాం. ఇంకా అమ్మవారిది మంచిగా అయితే దావత్లు కూడా చేస్తాం ఇక్కడ. ఫాస్టింగ్ ఇంకా అఖండ దీపం పెడతాం. పిల్లల కాడి నుంచి ఫాస్టింగ్ ఉంటారు, ఫస్ట్ డే లాస్ట్ డే అని పిల్లలు. ఇంకా మేము లేడీస్ అందరం 9 డేస్ ఫాస్టింగ్ చేస్తాము. లైక్ ఇక్కడే కాకుండా ఒక 11-15 అమ్మవార్ల ఎలా అంటే బల్కంపేట్, పెద్దమ్మ, అన్ని టెంపుల్స్కి వెళ్ళొస్తాం మన చుట్టుపక్కక. అన్ని చార్మినార్ అమ్మవారు మాదే, ఇది లేడీస్దే నడుస్తుంది. ఈ డే వచ్చే ముందేమో ఎలా అవుతుంది ఎలా అవుతుంది అంటే, ఈ స్టార్ట్ అయిందంటే ఎలా వెళ్ళిపోతుంది అర్థమే కాదు అమ్మవారిది. దాంట్లో చాలా బాగుంది ఇక్కడ డెకరేషన్. లే ఎవ్రీ 20 ఇయర్స్ మీద దాటింది నేను రావడం. తీరినాయి. మనం ఏది నమ్మితే అది అవుతుంది అమ్మవారికి. మా బాబు స్టేట్స్కి వెళ్ళాడు, మాది బాగానే ఉందండి. ఇల్లు కట్టుకున్నాం, అపార్ట్మెంట్ మా అమ్మవారిది, మాది కూడా అపార్ట్మెంట్ ఉంది. అన్ని 400 గజాల మీద 500 చాలా బాగుంది. 2 లక్షల కిరాయి వస్తుంది మాకు, రెంట్ వస్తుంది, అంతా బాగుంది. చాలా మేము మా పిల్లలు సెటిల్ అయ్యి మా పిల్లలకు ముగ్గురికి పెళ్లిళ్ళు అయినాయి. ముగ్గురు కోడళ్ళు వచ్చిండ్రు, ఒక దగ్గర ఉమ్మడి కుటుంబం. నేను వాళ్ళ కూతుర్ని, కోడలు, ఇంకా ఇద్దరు కోడలు. మాకు చాలా డెవలప్ అయింది. అన్న పిల్లలు వచ్చారు అందరు. మేము 30 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను, మా పిల్ల 20 ఏళ్ళు. ఆ పిల్లలు పుట్టక ముందు నుంచే వచ్చేసాము. చాలా బాగా అమ్మవారిది ఈ డెకరేషన్ లేకుండా రాంగ చాలా డెవలప్ అవుతుంది, చాలా డెకరేషన్ అవుతుంది. నవరాత్రి అంటే అఖండ దీపం పెడతాం. ఫస్ట్ రోజు నుంచి అమ్మవారికి అఖండ ఇది ఘటాలు అంటారు చూడండి, అది పెడతాం. అమ్మవారికి ఇంట్లో ఫస్ట్ ఒడిబియ్యం వేసి అమ్మవారికి శాంతించినాక మళ్ళీ మన కాలనీలో అమ్మవార్లకి అక్కడ వాళ్ళు శాంతించినాక తర్వాత ఇక మొత్తం చార్మినార్, భూమాత, ఇంకా ఇక్కడ కాచికి మాత, ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తాం. అలా బషీర్బాగ్ 9th, 5th డే లైక్ చిన్నపిల్లలకి భోజనాలు చేయిస్తాము అండ్ వాళ్ళకి గిఫ్ట్స్ మనం అది చేస్తాం, ఆఫర్ చేస్తాం. అండ్ పూరే సబ్ కడితే అండ్ లాస్ట్ డే వచ్చేసి మనకి 9 రోజుల్లో అసలు అర్థమే కాదు బతుకమ్మ ఉంటుంది. దీంట్లో దాండియా వెళ్తాం మేము, ఈవెన్ వి గో ఫర్ దాండియా ఆల్సో. సో వి సెలబ్రేట్ దసరా 10 రోజులు అర్థమే కాదు. కానీ వచ్చే ముందు అమ్మ వస్తుంది వస్తుంది అని అనుకుంటాం, కానీ దాని ముందు నుంచే షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇదే కాకుండా ఈవెన్ అమ్మవారికి మేము ఒడిబియ్యం కాకుండా ఏదైనా లైక్ పెద్ద మనుషులు ఓల్డ్గా ఉంటారు, కొంచెం గరీబ్ రైతేనా వాళ్ళకి హిందీ ఐకెన్సేనా తో జో గరీబ్ లేడీ రైతేనా బుడే అద్మి ఉన్కు భీ కపడే ఆఫర్ కర్తే వో భీ కర్తే ఉన్కు భీ కపడే మమ్మీ ఇదా రీచ్ మందిర్ మే యా మందిర్ మే మాతా కుదాల్కే ఈవెన్ ఉన్కు భీ ఆఫర్ కర్తే. సో అమ్మవారు అంటే అమ్మవారిది మేము చిన్న మేము స్కూలింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు కట్టింది చూసాను. అలా చిన్నది కూడా చూసాము, ఇంత పెద్దదైంది కూడా చూసాము. చెప్తున్నాను కదా నమ్ముకుంటే చాలా, నమ్మకపోతే ఏం లేదు. మీ మీద ఉంది అంతా, నమ్మండి. ఏది మొక్కుకుంటారో అమ్మవారు చేస్తారు. కానీ దిల్సేమాను అది మేము చిన్నప్పటి నుంచి ఆతే కాప్ మేబీ ఆతే. ఇక మనం ఏదైనా మొక్కుకున్నాం అంటే అది అవుతుంది. ఈవెన్ మేము లైక్ యాటలు కోస్తాం. చెప్పండి. అమ్మవారు అది ప్రతిబింబం కనబడుతుంది. మా మమ్మీకి బల్కంపేట ఎల్లమ్మ, అమ్మ ఇది రాజా తెర క్యాదిఖే మాత కామెకే ఐబుల్. బల్కంపేట ఎల్లమ్మ నీళ్ళల్లో ఉంటారు కదా అమ్మ, మీరు నీళ్ళల్లో ఎట్లుంటారు, మీరు నీళ్ళల్లో మీకు చలి కాదా అని అడిగినాను. అడిగితే నాది ఇక్కడనే, నాది నేను పడుకునేది ఇక్కడనే, నా నివాసం ఇక్కడనే, నేను ఇక్కడనే ఉంటానని చెప్పింది అమ్మవారు. మా మమ్మీకి ఎవ్రీ ఇయర్ లైక్ ఒకసారి ఒకసారి అమ్మవారు మా అత్తగా ఒక అత్తమ్మ వాళ్ళ రూపంలో కాళ్ళకు పారాని అది పెట్టుకొని ఏంది పిలుస్తలేవు ఏమైంది నువ్వు పూజ బాగా చేస్తావు అన్ని అమ్మవార్లు వస్తారు. చెప్తున్నాను కదా మన మీద ఉంది అంతా. నవరాత్రులలో కంపల్సరీ వస్తారు, ఏ రూపంలోనన్నా వచ్చి అడుగుతారు అడుగుతారు ఏ రూపంలో వచ్చి మీరు బాగా చేస్తున్నారు, మీరు కూర్చోబెడుతున్నారని నేను వస్తున్నా చూడడానికి వచ్చాను అని చెప్పి దీపం చూసి వెళ్ళిపోతారు. అమ్మ నమ్మకం లేని ఇట్లా చేస్తున్నామా,
నమ్మకంతోనే చేస్తున్నాము. అమ్మవారు ఈ 9 రోజులు అమ్మవారిది మాది చాలా పెద్ద పండగ, చాలా పెద్ద పండగ. మేము చాలా మంచిగా చేసుకుంటాం, నమ్ముతాము, నమ్మే చేస్తున్నాం. ఇంకా సాయంత్రం పూట వాళ్ళు లైక్ భోజనం కూడా సాబుదానా అది తిని ఉంటున్నారు చాలా మంది అయితే. సమ్ పీపుల్ లైక్ ఓన్లీ దే విల్ ఈట్ సాబుదానా ఫ్రూట్స్, ఇక ఎలా తోచితే అలా. అంతే అంతే అమ్మ శక్తి.